సర్కార్ 4కి సంబంధించి దాదాపుగా 8 ఎపిసోడ్లు అయితే మనకి ప్రసారం అయినాయండి. సో దాదాపుగా మనకి ఎపిసోడ్ 8కి సంబంధించి రీసెంట్గా ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇప్పటివరకు వచ్చిన 7 ప్రోమోల కంటే కూడా సో ఈ ప్రోమో అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే కనిపించిందండి. సో ఎందుకు ఏమిటి అంటే, సో బేసిక్గా స్టూడియోలో సుదీరణ చేస్తున్న సర్కార్ 4కి సంబంధించి 7 ఎపిసోడ్లు అనేది సక్సెస్ఫుల్గా కొనసాగాయండి. సో కాకపోతే ఇవి ఆహాలో మాత్రమే చూడటానికి అయితే వీలు పడుతుంది కాబట్టి, సో ఎవరైతే ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే చూడగలుగుతున్నారు. సో మిగతా వాళ్ళంతా కూడా ప్రొమోస్ చూసి మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారండి. అయితే బేసిక్గా 8కి సంబంధించి రిలీజ్ చేసిన ప్రోమోలో చూసుకున్నట్లయితే, సో ఇందులో బిగ్ బాస్ సంబంధించి టేస్టీ తేజ గారు, శివాజీ గారు, నైని పవని గారు, రతిక గారు, సో వీళ్ళ నలుగురు కూడా రావడం జరిగింది. సో వీళ్ళ నలుగురు కూడా గేమ్స్ ఆడటం జరిగింది అన్నమాట. సో వీటిలో భాగంగానే కొన్ని కొన్ని ఫన్నీ సీన్స్ కనిపించినప్పటికీ కూడా ప్రోమో ఎండింగ్లో చూసుకున్నట్లయితే శివాజీ గారు సుధీరణ మీద చాలా అంటే చాలా సీరియస్ అయ్యారన్నమాట. సో నాకు బీపీ తెప్పించొద్దు అనే ఒక రకంగా అయితే మాట్లాడటం జరిగింది. సో దీంట్లో గాను టేస్టీ తేజ గారు గెలుక్కోవడంతో నుండవయ అని చెప్పేసి ఆయన మీద కూడా సీరియస్ అవ్వడం జరిగిందన్నమాట. సో ఇవన్నీ కూడా చూస్తున్నంతసేపు ఒక టీఆర్పీ స్టన్స్ అని చెప్పేసి కూడా క్లియర్గా కనిపించింది. అండ్ అదేవిధంగానే ఇక్కడ సుధీర్ అన్న కూడా కొంచెం బాధపడ్డట్టు కూడా క్లియర్గా అయితే చూడటం జరిగిందనమాట. సో ఏదేమైనప్పటికీ ఒక షోకి సంబంధించి టీఆర్పీ స్టన్స్ చేయటము అంటే ఆ షోకి ఎవరైనా ఒక అతిథి మహారాజు వచ్చినప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుంది కాబట్టి, సో ఇలాంటి సందర్భంలో మరి శివాజీ గారు కూడా ఒక టీఆర్పీ స్టంట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా కనిపించిందండి. సో క్లియర్గా మీరు చూసుకున్నట్లయితే అక్కడ శివాజీ గారు అయితే ఒక నవ్ సీన్స్ కూడా కనిపించింది అన్నమాట. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం శివాజీ గారు ఇచ్చే ఫన్ అనేది బిగ్ బాస్లో ఎలా ఉంటుంది అనేది అందరూ కూడా చూశారు కాబట్టి, సో అదే రకంగా సర్కార్ 4లో కూడా అయితే చూపించడం జరిగిందన్నమాట. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం సుధీరణ ఎవరిని కూడా అయితే కించపరచరండి. సో అలాంటిది సుధీరణ మీద చాలామంది అయితే పంచేసి వేస్తూనే ఉంటారు కాబట్టి, సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఒక టీఆర్పీ స్టంట్ అని క్లియర్గా కనిపించింది అన్నమాట. సో మొత్తానికి ఇక్కడ 8 ఎపిసోడ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ప్రస్తుతానికి అయితే ఆహాకు సంబంధించి ఎవరెవరైతే చూస్తున్నారు అండ్ అదేవిధంగా ఎవరెవరు మిస్ అవుతున్నారు కింద కామెంట్ చేసి ఫ్రెండ్స్, జై హింద్.